వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. నిన్న సాయంత్రం దాదాపు 4 నుంచి 5 గంటల పాటు భారీ వర్షం కురిసింది హైదరాబాద్, అలాగే తెలంగాణ వ్యాప్తంగా కురిసింది. ముఖ్యంగా నగరంలో పరిస్థితితో 12 నుంచి 13 సెంటీమీటర్ల దాదాపుగా కురిసిన వర్షానికి అతలాకుతలం అయిపోయింది హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. షాపుల్లోకి నీళ్లు వెళ్లిపోయిన పరిస్థితి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయిన పరిస్థితి, మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవడం తప్ప ఎటు ముందుకెళ్ళలేని పరిస్థితి, అసలు ఇంటికి ఎప్పుడు చేరతామా అని బిక్కు బిక్కుమంటూ ఉన్న పరిస్థితి అంతా రోడ్డు మీద చూసాం. అంటే ఇప్పుడు మొదటిసారి చూస్తున్న పరిస్థితి కాదు, నగరంలో దాదాపు 4-5 సెంటీమీటర్లు దాటి ఎప్పుడు వర్షం కురిసినా, ఒకవేళ అది 10 సెంటీమీటర్లు దాటితే ఇంకా అయోమయ పరిస్థితి. నేను కురిసింది 12-13 సెంటీమీటర్లు. ఎందుకు ఈ పరిస్థితి? ఇంకొక 4-5 సెంటీమీటర్లు వర్షం పడితే హైదరాబాద్ నగరం పరిస్థితి ఏంటి? ముంబైలో కురిసినట్టు 30 సెంటీమీటర్లో కురిస్తే కనుక హైదరాబాద్ను అసలు ఊహించగలమా? చెరువుల ఆక్రమణలా, లేకపోతే డ్రైనేజీల వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడు కారణాలు చెప్పుకోవడమేనా? దీనికి సమస్యలకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? గత పాలకులు చేసిన పరిస్థితులు హైదరాబాద్ ఎట్లా ఉండిపోయింది అనుకుంటే మరి ఇప్పుడు పాలకులు చేయడానికి అవకాశం లేదా? జీహెచ్ఎంసీ దగ్గర డబ్బులు లేవా? జీహెచ్ఎంసీ ఆఫీసులకు కూడా నిన్న నీళ్లు వెళ్లిపోయిన పరిస్థితి. ఈ కారణాలు ఏంటి, పరిష్కారం ఏంటి? నగర జీవి నరకం చూడాల్సిందేనా వర్షం పడితే? వాళ్ళ విషయాలు అయితే మాట్లాడుకుందాం మనం. మనతో పాటు సీహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ సీనియర్ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఎండల లక్ష్మీనారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే డిసి గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో మిగతా నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, నేను అన్నట్టుగా వర్షం పడితే చిన్నప్పుడు ఎప్పుడో అనుకునేవాళ్ళం వర్షం పడితే వాళ్ళు సెలవు ఇచ్చేస్తారు, నెక్స్ట్ డే బాగానే ఉంటుంది వర్షం పడితే అన్నట్టు. ఇవాళ 2017లో కూడా హైదరాబాద్లో అదే పరిస్థితి, ఇవాళ హైదరాబాద్లో సెలవు. ఏంటి కారణం, ఎందుకు వర్షం పడితే అసలు వణికిపోవాల్సిన పరిస్థితి? ఒకటేంటంటే మరీ భారీ స్థాయిలో పడితే అమెరికా రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఇదవుతూ ఉంటుంది. అదేం పెద్ద ఇక్కడ అక్కడ అని లేదు, ఇది అంచనాలకు మించి వస్తే. ఎటు ఏంటంటే మనకు అంచనాలు సరిగ్గా లేవు. అక్కడ అమెరికాలో ఉన్న వ్యవహారం ఏంటంటే ఫలానా ఫ్లోరిడా రాష్ట్రంలో ఇలా వస్తుంది, అంత వస్తుంది, ఇంత తుఫాన్ వస్తుంది, ఈ వేగం ఉంటుంది. మొన్న కూడా చూశారు మన ఫ్లోరిడా రాష్ట్రం అంతా ఇదైనప్పుడు, ఎక్కడ సౌత్ కెరొలినా వాటిల్లో ఈ జన నష్టం చాలా తక్కువ, బట్ ఆస్తి నష్టం విపరీతంగా అయింది. అక్కడ కూడా తుఫాన్ లాంటిది వస్తాయి. ఇదేమో భారీ వర్షాలు, ఇది తుఫానుతో ప్రేరేపించినటువంటి డిప్రెషన్ అలాంటి వ్యవహారాల వల్ల ఈ కుములో నెంబర్స్ అనేవి ఫార్మ్ అవడం, కుంభవృష్టి కురవడం అనేది జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు, మనకి బాగా గుర్తు 2000 సంవత్సరంలోనూ 2001వ సంవత్సరం రెండు వరుసగా 2 సార్లు అయ్యింది. ఆగస్టు 23వ తేదీ ఒకసారి, ఆగస్టు 22వ తేదీ ఇంకోసారి, వరుసగా అదే రోజు అదే ఆల్మోస్ట్ 1 సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం జరిగినప్పుడు, అప్పుడు ఏంటంటే 25 సెంటీమీటర్లు కొట్టింది 24 గంటల్లో వ్యవధిలో. అసలు ఎక్కడ తెరపిన కొట్టిన తర్వాత ఇక అది ఎలా అయిందో చూసాం. చాలామంది అప్పుడు కూడా చాలామంది ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఈ ఫ్లడ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది హైదరాబాద్లో, ఫ్లడ్లు వస్తాయి వరదని దానికి సంబంధించి మనం వాహనాలకి వాటికి తీసుకోవాలన్నప్పుడు చాలామంది నష్టపోవడం కూడా జరిగింది. సరే తర్వాత ఆ ఇన్సూరెన్స్లు కూడా ఏదో చేసుకున్నారు, ఏదో మొత్తానికి అదే ఒక కార్యక్రమం. అంటే మనకు అనుభవాల ఇప్పుడు మీరు ఎప్పుడో చిన్నప్పుడు వ్యవహారం కాకుండా, ఎప్పుడో మూసి అనేది 1908లో వచ్చిన ఫ్లడ్, అందరూ ఎక్కి నౌబత్ పహాడ్ కొండెక్కారు అవన్నీ కాదు. మనకి ఈ మధ్యనే ఒక 10-15 ఏళ్ళుగా విపరీతమైనటువంటి వర్షాలు కురవడం వల్ల ఏ విధంగా తయారైంది అనేది అందరికీ తెలుసు. చరిత్ర చరుణంగా ఉంటుంది ఏంటంటే ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టైంలో వేసినటువంటి ఆల్మోస్ట్ 100 ఏళ్ల క్రితం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, ప్రతి వాళ్ళు దాన్ని రిపేర్ చేయాలి, దాన్ని దశల వారీగా ఏవో చేస్తున్నాం, ఇక్కడ చేసాం అక్కడ చేసాం అని అంటున్నారు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంత పెద్ద నగరానికి, ఇది విశ్వనగరం, పెద్ద గ్లోబల్ సిటీ, వ్యవహారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి. ఇక్కడ మన ఇప్పుడు బెంగళూరు తర్వాత ఐటీలో 2వ స్థానంలో ఉంది దేశంలో, దాదాపు 5-6 లక్షల మంది కేవలం ఐటీ ఇండస్ట్రీ మీద ఉంటారు, ఐటీ ఇండస్ట్రీ అంతా ఉంది ఇది. అయితే అక్కడ కూడా మీకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇంత చెప్పుకునే మాధవపూర్ ఏమి అది కూడా ఎక్కడ కాలే. సో ఇప్పుడు ఒకటేంటంటే ప్లాన్స్ లేక లేదు, ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏదో మేము ఇంకా ప్లాన్ రూపొందిస్తాం అని అనొచ్చు, కానీ అన్ని ప్లాన్లు రెడీగా ఉన్నాయి. అప్పుడు 2000లో సంభవించినప్పుడే కిర్లోస్కర్ కమిటీ అనేది ఒకటి వేయడం, వాళ్ళ రికమెండేషన్లు ఇవ్వడం, అవి అమలు చేస్తుంటే సరిపోయి ఉండేది. అది కాక ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మొత్తం 1000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కాలువలు, దానికి సంబంధించిన స్టామ్ వాటర్ డ్రైన్లు ఇవన్నీ పెట్టి మూసి ఒకటి ప్రచారణ, ఇప్పుడు మూసినది ఒకటి ఉండి మొత్తం వాటర్ అంతా తీసుకెళ్ళి మూసిలో పోతాయండి, ఇంక వేరే చోట పోవడానికి లేదు కదా. ఈ కాలువలు, ఈ పిల్ల కాలువలు అన్నీ కలిసి డ్రైనేజీలు అన్నీ కలిసి మూసిలో పోతాయి. మూసి ఆక్రమణలు, నాలాల ఆక్రమణలు, నాలా ఆక్రమణలు ఏవో చేస్తున్నామని మన కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ హడావుడి చేసి మళ్ళీ ఆపేశారు.
ఇక్కడ వచ్చింది ఏంటంటే ఓట్ల రాజకీయాలు, వాటిల్లో భారతీయ జనతా పార్టీకి ఈయన ప్రతినిధి ఉన్నారు కదా, వాళ్ళు కొంత అబ్జెక్ట్ చేశారు, మీరేమో వీళ్ళు ఇలా చేస్తే అలాగా ముందు అటు చేయండి ఇటు చేయండి పాత బస్తీ నుంచి నరుక్కురండి, వీళ్ళు కూడా అంతా ఎప్పుడు అట్టుంటుంది దృష్టి. సో ఆ ఇది వ్యవహారంలో ఈ రాజకీయాలు వ్యవహారాలు ఓట్లు దీంతో ఇది ఎక్కడా అవడంలా. దీనికి ఏంటంటే మొత్తం ఉన్న డబ్బులు కావాలంటే ఎంత చేస్తే 20,000 కోట్ల రూపాయలు అంటారు. మిషన్ కాకతీయకి మీరు 25,000 కోట్లు పెట్టారు, మిషన్ భగీరథ 50,000 కోట్లు, ఈ జలయజ్ఞాలు 150,000 కోట్లు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ ఇవన్నీ అవి అవసరమే. కానీ ఇక్కడ తంగంది మరి ఈ మొత్తం తెలంగాణ బతికేది కేవలం హైదరాబాద్ మూలంగా, హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూ మూలంగా. సరే మాట్లాడదాం, మంత్రి కూడా అన్నారు కొన్నేళ్లు పడుతుంది ఈ బడ్జెట్ పెట్టి ఏంటంటే మీరు ఒక ఏరియా చేసేయండి పోనీ, ఇప్పుడు దాన్ని విభజించండి, మీకు 20,000 కోట్లు లేవు, ఓ 5,000 కోట్లు ఉన్నాయి, ఓ 5,000 కోట్లతో ఏ ప్రాంతం 100% ఈ స్టామ్ వాటర్ డ్రైన్లు అవి అవుతాయో వాటిలన్నీ ఒక చోట ఒక ప్రాంతం మొదలుపెట్టేయండి, అది అయిపోతుంది, రెండో ప్రాంతం రెండో రోజు రెండో ఏడాది మొదలు పెట్టండి, ఇలా చేసుకుని పకడ్బందీగా చేయాలి తప్ప 20,000 అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ప్రణాళిక దశల వారీగా ఇక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో కాలువ ఇక్కడో ఇది ఇది దీనివల్ల ఉపయోగం. సో ఆ సమగ్రమైన వ్యవహారం కురవడింది, అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదా అన్ని ప్రభుత్వాలు వైఖరి కూడా తెలుగుదేశం టైంలో జరిగింది. ఇది వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ప్రకారం చేస్తే తప్ప దీనికి పరిష్కారం ఉండదు. రాత్రి నుంచి కురిసిన వర్షం తర్వాత చాలా మంది ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిద్ర కూడా పోలేని పరిస్థితి, ఇవాళ ఉదయం మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది, వెదర్ రిపోర్ట్ ప్రకారం ఇవాళ రేపు కూడా ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అరుణ్ మా ప్రతినిధి అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది మనకి అప్డేట్ చేస్తారు లైవ్ లో. అరుణ్, చెప్పారు అరుణ్, అరుణ్ చెప్పండి. రైట్, అరుణ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో నోముల నరసింహయ్య గారు జాయిన్ అయ్యారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నిదర్శనం మొన్న కూకట్పల్లి చెరువులు కలుషితమై నురగతో ఇబ్బంది పాలు చేస్తే ఇప్పుడు ఇక్కడ సరూర్ నగర్ లోని చెరువు పూర్తిగా మేజర్ గా ఉన్నటువంటి మినిమం ట్యాంక్ బండ్ గా పిలువబడుతున్నటువంటి చెరువు కలుషితం అవడం వల్ల వచ్చినటువంటి ప్రభావం నురగతో ఇక్కడ వాసులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుంచి నీళ్లు పొంగి ఆ డ్రైనేజీ వాటర్ లో ఇబ్బంది పడ్డ జనం ఈ రోజు కలుషితమైన నురగతో ఇక్కడున్న కాలనీ వాసులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంట్లోకి వెళ్లకుండా గేట్లు వేసుకుని ఆ నురుగ ఇంట్లోకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఆ వాటితో ఏదైతే చర్మ వ్యాధులు వస్తాయో వాటి నుంచి తప్పించుకోవడం కోసం టెన్షన్ అయితే ఉంది ప్రతి వాళ్ళు. ఇక్కడ వర్షం పడితే నీటితో ఇబ్బంది పడుతున్న జనం ఈ తాజాగా ఈ చెరువులో కలుస్తున్న రసాయన పదార్థాల కారణంగా మొత్తం నురుగ చోటు చేసుకుంది, కాలనీలోకి వచ్చింది. మనం చూడొచ్చు ఇక్కడ కేవలం ఒక మ్యాన్ హోల్ ఉంది, మ్యాన్ హోల్ లో నుంచి వస్తున్నటువంటి వాటర్ ఫ్లో నెమ్మదిగా నురుగకు దారితీసింది. ఆ నురుగ బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఈ కాలనీ మొత్తం దాదాపుగా ఒక 15 ఫీట్లు 20 ఫీట్ల వరకు నూరుగ చేరిపోయింది. దీనికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందడంతో వాళ్ళు వచ్చి దీని వివరాలు సేకరించడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద ఇక్కడకున్న కార్పొరేటర్ కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కూడా సమాచారం సేకరించారు. మొత్తం మినీ ట్యాంక్ బండ్ గా గుర్తింపు ఉన్నట్టు సరూర్ నగర్ చెరువులో ఇంత కలుషితం అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ దగ్గర ప్రాంతంలో ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు లేవు, కానీ ఈ నురుగ వచ్చింది బ్యాక్టీరియా ఫామ్ అవడానికి గల కారణాలు దాని మీద ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ఇప్పటిప్పుడే అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నురుగను భరిస్తున్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ నురుగ మధ్యాహ్నం అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో చర్మ వ్యాధులతోటి దురదతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. వీళ్ళతో ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడుతున్నాం, ఎలా సమస్యను ఎదుర్కొంటున్నారు, అసలు వీళ్ళకి వర్షం ఎలాంటి ఇబ్బంది పాల్చేస్తున్నారని ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారనేది మీరు చెప్పండి. అంటే ఎట్లా ఉందండి సార్? రాత్రి నుంచి భారీ వర్షం సార్,
మాకు ఈ వర్షం కారణంగా సార్ రాత్రి దోమలు తర్వాత ఇక భారీ వర్షంకి లోపలికి వాటర్ వచ్చేసింది సార్ అడుగు లోతులు వాటర్ వచ్చేసినాయి సార్ ఈ వాటర్ వచ్చేసిన కారణంగా మాకు మొత్తం రాత్రి దోమలు కానీ తర్వాత జిల్లపురు కానీ ఎలుకలు కానీ అన్ని ఇళ్లలోకి వస్తున్నాయి సార్ ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏంటంటే మాకు పొద్దుగాల లేచిన 4:30 నుంచి సార్ నురుగ స్టార్ట్ అయింది సార్ కొత్తగా ఇప్పుడు నురుగ వచ్చింది ఈ నురుగతోటి మాకు ఎంతో ఇబ్బంది సార్ ఇక్కడ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి సార్ మాకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఇది ఈ ఈ కెమికల్ వాటర్ ఈ పొల్యూటెడ్ వాటర్ సార్ ఇవి మా సంపులోకి కానీ ఇక్కడ ఉన్న మా నీటిలో మొత్తం కలిసిపోయినాయి సార్ ఇవి మేము మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది సార్ ఈ వాటర్ తోటి మీరు చెప్పండి అంటే ఎట్లా ఉంది సమస్య ఇది ఎప్పుడన్నా గమనించారా ఇట్లా నురుగు రావడం ఎప్పుడు అంటే ఇది వరకు వర్షం వచ్చినప్పుడు బాగా అక్కడ లేక్ దగ్గర శాంతా థియేటర్ దగ్గర బాగా వర్షం వచ్చినప్పుడు బాగా లేచి రోడ్డు మీద కూడా వచ్చేదండి మొన్న రీసెంట్ గా వినాయక చవితి అప్పుడు వాటర్ మాత్రం బాగా మొత్తం గురపు డెక్క మొత్తం వచ్చి 2-3 లారీల దాకా మోరీలు అన్ని నిండిపోయినాయి ఇక్కడ దాకా బాగా 2 రోజుల దాకా నీళ్లు ఫుల్ పోయాయి మాకు బయట ఎప్పుడైనా నీళ్ళు వచ్చింది కానీ ఈ నురుగ మీకు ఎప్పుడన్నా ఈ నురుగ ఎప్పుడు రాలేదండి ఇప్పుడే ఫస్ట్ వచ్చింది మార్నింగ్ లేచేసరికి మొత్తం గేట్లు బయట నుంచి బయటికి రాలేని పరిస్థితి మెయిన్ వాళ్ళ నుంచి అక్కడ పోయిన వినాయక చవితి అప్పుడు డ్రైనేజీకి తోమారు కొత్తగా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని కాలేదు అందుకని దాంట్లో నుంచి వస్తుందండి మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు స్మెల్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది మొత్తం నుడుదు మొత్తం మాకు ఇళ్లలో పోయే పరిస్థితి లేకుండా ఉన్నది ఇక్కడ ఉన్న మాన్యువల్ దొవ్వారు ఇక్కడ ఈ లైన్ లో మాన్యువల్ లేవు మొత్తం జామ్ అయిపోయిందని మాన్యువల్ తీసారు దాంట్లోనే తీసి మళ్ళీ దానికి మొత్తం సిమెంట్ సిటీలో మనం చూస్తున్న దృశ్యాలు వరద పారుతున్న దృశ్యాలు సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు దాదాపుగా సిటీలో అన్ని ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి రోడ్లన్నీ చెరువుల్లాగా మారిపోయిన పరిస్థితి దానికి తోడు కొన్ని ఏరియాల్లో ఈ రసాయన వ్యర్థాలకు సంబంధించిన నురగ ఒక కొత్త సమస్య నరసింహ గారు ఎట్లా చూడాలి ఇప్పుడు ఇందాక కృష్ణారావు గారు అన్నట్టు గతంలో ఇప్పుడు తెలుగుదేశం తర్వాత అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ సరే గత ప్రభుత్వాలు ఫెయిల్యూరా లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన మీ ప్రభుత్వం విశ్వనగరం అనే ప్రామిస్ చేసి లేదా గ్రేటర్ ఎన్నికల్లో కానివ్వండి మొదటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు మొత్తం హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తాను కానీ చాలా మంది ఇప్పుడు ఏమంటారు విశ్వనగరం పక్కన పెట్టండి స్వామి కనీసం మాకు మామూలు నగరం మామూలు సౌకర్యాలతో ఉండే నగరం ఇచ్చినా కూడా సరిపోతుందనే స్థాయికి ఎందుకు వెళ్తున్నాం కారణం ఏంటి ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఈ రోజు ప్రత్యేకంగా రాత్రి పడ్డటువంటి వర్షము ఈ అక్టోబర్ మాసంలో ఎప్పుడు పడలేదని చరిత్రలోనే ఇంత వర్షం ఎప్పుడు అక్టోబర్ మాసంలో రాలేదనేది వాస్తవం అయితే దీన్ని ఒక ప్రభుత్వం మీదకి నెట్టేయడము అధికారుల మీదకి నెట్టేయడం అనే దాని కాడ అధికారులది 100% బాధ్యత ఉంది ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి రాత్రి కేసీఆర్ గారు మొత్తం తన మంత్రివర్గ సహచరులు అందరినీ పిలిచి చేసినారు పార్టీ శ్రేణులన్నీ కూడా దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ కార్యక్రమంలో ఉన్నారు ఇంకో అంశం నుంచి కూడా మనం ఆలోచిస్తే నిజంగా కూడా మనం ఒక్కటే ఒకటి ఉదాహరణ ఇప్పుడు ఇప్పుడే చెప్పినటువంటి సరూర్ నగర్ చెరువు కాలుష్యానికి కారణం ఎవరు పైన ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి శక్తులన్నీ సరిచేసి మొత్తం స్తంభాలంలాగా తయారు చేసినారు పెద్ద చెరువు అది గోనెలాగా ఉన్న చెరువు దానికి చుట్టూ ఫెన్సింగ్ పెట్టించేసి ఈ 4 సంవత్సరాలు జరుగుతున్న కార్యక్రమాలు ఒకసారి మనం ప్రత్యక్షంగా చూస్తే కూడా అర్థమవుతుంది నేను ఒక ఉదాహరణ మీకు చెప్పగలను నిన్న నాగులు వెళ్ళాం మన శుభం గార్డెన్స్ పక్కనే ఉంటుంది ఒక చెరువు దాంట్లో అంతా గుర్రండెక్కి ఆకుతో మొలిసేసి మొత్తం ఆక్రమణ గురైతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ పెట్టించేసి దాన్ని పూర్తిస్థాయిలో చేసినా కానీ ఆ ఆకుపోయే పరిస్థితి లేదు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఆకుతోటి దుర్గంధం వాసన వస్తుంది సరే అది ప్రజలకు బాధ్యత లేదా పరిసరాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం లేదా అంటే అది రెండో మాట ఈ నిమిషంలో ఇప్పుడు చెప్పాల్సినటువంటి మాట కాదు అది మన మీద బాధ్యత ఉంది అనేది కూడా మనం గమనించాలా ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్య తీసుకోలేదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితికి ఆ చెరువులు వచ్చినాయి డ్రైనేజీ విషయానికి వస్తే మాత్రం ఇందులో లోపాలు ఉన్నాయి డ్రైనేజీ ఎప్పటికప్పుడు పూడిపోతుంది గతంలో ఎప్పుడు పనిచేయాలంత చురుగ్గా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఉద్యోగులు పనిచేస్తుంది మాత్రం నిజం కృష్ణారావు గారు పెద్దల వరకు తెలుసు కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది దాన్ని వేఅవుట్ చేయాల్సిన అవసరం ఉంది వర్షం వస్తే నీరు నిలబడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది దానికి కొన్ని కన్స్ట్రక్షన్స్ తీసేయాల్సిన అవసరం ఏర్పడుతుంది దాని దగ్గర కూడా అనాల్సి వచ్చిన కాడికి వస్తే మనమే మాట్లాడతాం అందుకోసమని
ఈ అన్ని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే సందర్భంలో ప్రజలకు కూడా కొంత బాధ్యత ఉందనేది గమనించాలని నా విజ్ఞప్తి. రైట్, గుట్టిపాటి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు విజయవాడ నుంచి లైవ్ లో. వారితో మాట్లాడే ముందు గోవింద్ రెడ్డి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఈ పరిస్థితి? నేను అన్నట్టుగా ఇప్పుడు మొదటిసారి కాదు, సరే వారన్నట్టు అక్టోబర్ నెలలో ఈసారి ఎక్కువ కురుస్తుంది అనుకుందాం రికార్డు, కానీ ఏ కొంచెం వర్షం వచ్చినా కూడా దాదాపు ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నిన్న వచ్చిన వర్షము నిజానికి ఒక్కసారిగా అంత పెద్ద అంటే 12 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు కొన్ని చోట్ల కురిచింది, కొన్ని చోట్ల 12, 12.5 ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం. 12 సెంటీమీటర్లు అనేది పెద్ద వర్షం కాదు. ఎప్పుడైనా కూడా ఈ మనసులో ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ వర్షానికి ఈ సిటీలో ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ కూడా అంటే ఇప్పుడు తెలంగాణ సపరేట్గా ఏర్పడిన తర్వాత ఒక యువకుడు ఒక విద్యావంతుడు అయినటువంటి ఒక మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు దీన్ని అర్బనైజేషన్ ఈ ఫెనామినాను చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంది. మనకు తెలుస్తుంది ఏమొస్తుందంటే ఆయన కూడా మిగతా పొలిటికల్ లీడర్స్ లో ఊరికే చెప్తున్నారు, కానీ అంటే సంవత్సరానికి 3.5 సంవత్సరంలో అంటే పరిపాలనలో మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా పెద్ద సిటీ ఇది హైదరాబాద్, ది బిగ్గెస్ట్ సిటీ సౌత్ ఇండియాలోనే, మరి బిగ్గెస్ట్ సిటీ ఇది, మరి తెలంగాణలో బిగ్గెస్ట్ సిటీ, మరి ఈ అర్బనైజేషన్ ఈ ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల్లో 50% ఆఫ్ ది పాపులేషన్ అర్బన్ ఏరియాస్లోనే నివసించేటువంటి ఈ పరిస్థితి. కానీ ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి వ్యాధులు కానీ, ఇక్కడ ప్రజలు పాటు ఇబ్బందులు కానీ, ట్రాఫిక్ సమస్యలు కానీ రియల్గా చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా. ఎందుకు మనం సిటీల్లో నివసిస్తున్నాం? ఎప్పుడు వీలైతే పల్లెకి ఎక్కడైనా వెళ్ళిపోతే వర్షాలు వచ్చినప్పుడు అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు నిన్ననే మనము 3 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారి దీంట్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో అంతా జరుపుకున్నాం. మరి ఎప్పుడు ఇవన్నీ కూడా ఒక మంచి నగరాలుగా, ఒక యూరోపియన్ నగరాలుగా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? ఇప్పుడు ఏ విధంగా వెస్టర్న్ కంట్రీలో ఒక మోడల్ సిటీగా దీన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఇక్కడ వచ్చేటువంటి డబ్బు ఆదాయం అనేది చూడకుండా ఈ ఆదాయాన్ని మిగతా అన్ని గ్రామ ప్రాంతాలకు పంచిపెడదాం, ఇక్కడుండే ప్రజలు ఏమైనా కానీ అనేటువంటి ఒక దృక్పథము నాయకులకు లేకుండా ఇక్కడ ఉండేటువంటి ఆదాయాన్ని ఇక్కడ ఉండేటువంటి జీవించేటువంటి ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సి ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది, లేకపోతే ఇది రిపీట్ అయితూనే ఉంటుంది. లక్ష్మీనారాయణ గారు, వారన్నట్టు గతంలో మంత్రి గ్రేటర్ ఎన్నికలు కానివ్వండి, ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రామిస్ చేసినప్పుడు అంతా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఫేస్ మారుతుంది, ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న వీటి పరిస్థితి మారుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏం చెప్తారు? మన దగ్గర నిధులు లేవా, వారు ఒక 20,000 కోట్లు ఎంత అవుతుంది, కొంత టైం పడుతుందని చెప్పారు మంత్రి కృష్ణారావు గారు. అన్నట్టు అసలు ప్రారంభించి దశల వారీగా చేసుకుంటే తప్ప మనం దీనిలోంచి బయటపడడం. జిహెచ్ఎంసీ దగ్గర కూడా నిధులు లేని పరిస్థితి, నిన్న జిహెచ్ఎంసీ ఆఫీసు ఈ నగరాన్ని విశ్వనగరంగా చేస్తామని చెప్పి ప్రజలను అరచేతిలో స్వర్గం చూపించాను. అంటే అంటే విశ్వనగరము అనేటువంటిది ఏదైతే ఉన్నదో, అసలు నగరంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ ప్రణాళిక ఏది? అసలు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఈ రెండేళ్ల కాలంలో అసలు ప్రభుత్వము ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసింది, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టింది, ఏ రకంగా ఇప్పటి వరకు ఆ యొక్క దిశలో పనులు చేసింది? నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు నోముల నర్సయ్య గారు అక్టోబర్ మాసంలో ఎప్పుడు వెళ్ళలేదు? అక్టోబర్ మాసంలో కాదు, లేకపోతే ఇతర వర్షాకాలంలోనే మహారాష్ట్రలో ఒకరోజు 32 సెంటీమీటర్లు మొన్న కురిసింది, అంతకుముందు ఒకసారి 90 సెంటీమీటర్ల వర్షం కురిసింది దాదాపు మీటర్ రేంజ్లో. ఆ రకమైనటువంటి వర్షం కురిసిన అక్కడ వేగంగా మరి నీళ్లు బయటకు వెళ్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వర్షం పడకుండా నార్మల్ గా డ్రైన్స్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితులు అనేక కాలనీల్లో మనం చూస్తా ఉన్నాం. మరి వర్షం గతంలో ఏదైతే
వినాయక్ సాగర్ కు సంబంధించి అలుగు ఏదైతే ఉన్నదో అలుగు ఓవర్ఫ్లో అయిపోయి గాంధీనగర్ అంతా, గాంధీనగర్ ఆ కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అప్పుడు చూసినాం. మరి ఏంది ఇప్పటి వరకు గత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు, ఇప్పుడు వచ్చినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది, మరి చెరువుల విషయంలో, కబ్జా అయినటువంటి చెరువుల విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు, లేకపోతే వాటి విషయంలో లక్ష్మీనారాయణ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు విమర్శించడం తప్ప చెరువుల ఆక్రమణ విషయంలో కానీ, నాలాల ఆక్రమణ విషయంలో కానీ, అపార్ట్మెంట్లు సరైన నిర్మాణాలు అనుమతులు లేకుండా జరిగిపోతున్నప్పుడు కానీ ఇప్పుడు దాని మీద ఎప్పుడు ఎందుకు మీరు ఫైట్ చేయరు? కాంగ్రెస్ అనుమతులు ఇచ్చేసింది అనుకుందాం, ఇప్పుడు ఇవాళ పోనీ తెరాస ప్రభుత్వం కూడా అనుమతులు ఇస్తుంది. ఒక విషయం ఇక్కడ చెప్తాను, ఏదైతే ఈ సర్కారు జమాన్లో ధర్నాలు చేస్తే ఇంటి దగ్గర అరేంజ్ చేస్తారు, ధర్నా సెంటర్ ని ఎత్తివేస్తారు, విషయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా జిఆర్ కరుణాకర్ గారు గతంలో సిటీ ప్రెసిడెంట్ గా చేసిన ఆయన ఈ పరిస్థితి మీద కోర్టుకు పోయి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అడ్డుకున్నారు ఇప్పుడు కొన్ని ఆక్రమణలు అడ్డుకోవడాలు, ముందు ఎక్కడి నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారు, మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, రైవల్రీలు ఎట్లాంటివి కూడా మీరు చేశారు. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, వాళ్ళ నాయకులు కబ్జా ఇప్పటికీ చెరువులు కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే, దాని విషయంలో నేను ఆరోపణల నుంచి వెనక్కి పోవట్లేదు, తప్పనిసరిగా అవసరం వచ్చిన పరిస్థితుల్లో నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం, దాని విషయంలో ఎటువంటి ఇది లేదు. కానీ ఏదైతే మరి జిహెచ్ఎంసి విషయంలో కనీసమైనటువంటి డ్రైనేజ్ సౌకర్యం ఏదైతే ఇప్పుడు స్మార్ట్ సిటీ కింద ఇది ఉంది, మనము దాంట్లో ఉద్దేశించినటువంటి ఏది దీనికి సంబంధించి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉన్నదో, మరి స్టామ్ వాటర్ ఏదైతే ఉన్నదో, స్టామ్ వాటర్ పోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి అవసరం ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు నగరాల్లో వర్షం పడితే వారన్నట్టు ఆ టైంలో నగరంలో ఉండడం కన్నా పల్లెటూళ్ళకి వెళ్ళిపోతే బెటర్ అనే పరిస్థితి రావడానికి కారణం ఇద్దరినే అనుకోవాలి, ఇటు పాలకులు, రెండోది ప్రజల్లో కూడా ఆ రకమైన సామాజిక చైతన్యం లేకపోతే బాధ్యత పూర్తిగా ఉండట్లేదా? నిన్న విజయవాడలో కూడా ఇటువంటి పరిస్థితి దాదాపుగా కనిపించింది అనుకుంటా, ఏమంటారు? నమస్తే ఋషి గారు, మీ టీవీలో ఇచ్చినట్టు కార్పొరేటర్ కి సంబంధించి, డివిజన్ కి సంబంధించినటువంటి సమస్యలు మీరు చూపిస్తా వచ్చారు, హైదరాబాద్ బల్దియాకి సంబంధించి చూశాను నేను, కనీసం వాటినన్నా సమీక్షించుకుని వాస్తవాలు ఏంటి అని చెప్పి అనేది దానిలో నుంచి కనీసం గమనించితే ఇటువంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి అక్కడ దాపురించి ఉండకపోవచ్చు అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంటే విశ్లేషించి కనీసం ఒక మీడియా చేస్తున్నటువంటి పనిలో కనీసం వారు సూచించినటువంటి సూచనలు కావచ్చు, ఆ వాటిని కనీసం పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేయకపోవటం అనేది ప్రధానమైనటువంటి నిర్లిప్తం కింద మనం చూడవచ్చు. ఎందుకంటే మనం చూస్తే ఇక ఎక్కడా కూడా ఎన్ని కార్పొరేషన్స్ ఉన్నా ఈ రోజు ప్రధానంగా అక్కడే ఇక ఒక్కొక్క డివిజన్ కు సంబంధించిన సమస్యల్ని చూపిస్తా వస్తా ఉన్నారు. అంటే నేను అనేది ఇది కేవలం ఇట్లా జరిగింది కాబట్టి విమర్శించడం కాదు, ఈ రోజు కనీసం కొన్ని ప్రాంతాలైనా అలా జరగకుండా అడ్డుకునేటువంటి అవకాశం, అలా జరగకుండా చూసేటువంటి అవకాశం ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కి ఉంది అనేది మాత్రం వాస్తవం. ఆ దిశగా సరిగ్గా వాళ్ళు సరైనటువంటి చర్యలు, అంటే ఇలా వస్తే బాంబేలో ఇంతకుముందు వర్షం వచ్చింది, వచ్చినప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు, ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈ రోజు హైదరాబాద్ ఒకటి, హైదరాబాద్ కు ఉన్నటువంటి ప్రధాన సమస్య డ్రైనేజీ, ఈ డ్రైనేజీ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ ప్రాంతాల నుంచి అనేది ఒక 3.5 సంవత్సరాల నుంచి వారు కనీసం దృష్టి పెట్టకపోవటం అనేది కొన్ని అదే స్పష్టంగా అది కనపడతా ఉంది నిర్లక్ష్యం. ఇది విమర్శ కాదు, కొన్ని ప్రాంతాలైనా ఖచ్చితంగా, ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగినాయి అంటే ఇప్పటికప్పుడే మనం ఏం చేయలేము అనుకోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి ప్రాంతాలు, ప్రధానమైన రహదారులే ఆ విధంగా ఉండి ప్రజలు ఆ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం యొక్క నిర్లిప్త, కార్పొరేషన్ యొక్క నిర్లక్ష్యం అని ఖచ్చితంగా చెప్పాలి. మీరు ప్రభుత్వం నిర్లిప్తత అన్నారు, కానీ అనేక సందర్భాల్లో 60 ఏళ్లుగా పట్టిన గబ్బుని ఒక 2-3 ఏళ్లను వదిలించమని అడగడం కరెక్టేనా అని ప్రభుత్వం పెద్దలు కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది, దాన్ని కూడా ఆలోచించాలా? అంటే ఎన్నాళ్ళుగా ఇంతకుముందు కాంగ్రెస్ కానివ్వండి, అంతకుముందు తెలుగుదేశం కానివ్వండి, చేసి వెళ్లిపోయిన పరిస్థితిని 2-3 ఏళ్లు మేము మార్చేయగలుగుతామా, కొంత టైం పడుతుంది అనేది ప్రభుత్వం మంత్రి కానీ మరొక నాయకులు కానీ చెప్తాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూస్తే మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
హైదరాబాద్ నగరాన్ని రోడ్లు విస్తారంగా చేస్తున్నప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయి. అప్పుడు ఇంకా ప్రజలు ఈ రోడ్లు విస్తరణకు సంబంధించి అంత అవేర్గా లేని సందర్భాల్లో, లేదంటే హైదరాబాద్ లో చాలా రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనకం చేయకుండా చేసినటువంటి దాన్ని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సార్. అంటే ఒక మొదలెట్టి చేస్తా ఉండి వెళ్తా ఉంటే ఎక్కడోసారి పరిష్కారం వస్తుంది. నేను 3.5 సంవత్సరాల్లో మొత్తం హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఎందుకు తీర్చిదిద్దలేదు అని చెప్పి నేనే అంటలేదు, ఇందాక చెప్పాను. విమర్శ కోసం ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి విమర్శించట్లేదు, కానీ మీ టీవీలో వచ్చినటువంటి ఈ కథనాలన్నా కనీసం పరిగణలో తీసుకున్నారో లేదో ఒకసారి మరలా ఇదైపోయిన తర్వాత మీరు కూడా విశ్లేషించండి సార్. అంటే ఏదైతే మీరు చెప్పారో ఆ చెప్పినటువంటి దాన్ని వాళ్ళు కనీసం కొందాంత పరిగణలో తీసుకుని పరిష్కరించారా లేదా అనేది చేస్తే వాళ్ళు నిర్లక్ష్యం వహించారా నిర్లిప్తం వహించారా లేదా అనేది స్పష్టం. దీని మీద బ్రేక్ తీసుకుందాం, లైవ్ షోలో బ్రేక్ తర్వాత ఈ అంశం.